हाँ वेलकम टू मादी चैनल मन हैदराबाद मियापूर इकड़े रोड साइड इकड़ बांडील वे संबंधी बांडील दोस पेना गरीटल इंकेंटे पिंड वंटल्लू गोडल गोडल यानी इंका कत्ल इवीं इंका पीटल अंत कूरगा कत्पीटल इवन इक दुरीतना चला चीप अंड बेस्ट दींट को वाल ओन मेड इकड़े तैयार इकड़े अम्मतार रेट उदा रही बोन इधर पड़ती 250 रूपी अटी तैयार इध वील तैयार वीलू इवेंत पड़ता है 850 పడుతుందా ఓకే అంటే మీకు తక్కువగానా మా ఆడు తక్కువలా ఆడుకుతే ఇస్తాం పర్తే రేట్ మేడం తోనే ఉంటదండి ఆహా ఓకే 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 ఇది ఎలా పడుతున్నాయి ఈ కత్తిపీటలు అది ఈ కత్తిపీటలు 150 అన్నాడు 150 రూపాయలు ఓకే ఇవన్నీ ఇవన్నీ ఇవి ఇది ఇది ఏంటది ఇది మెటీరియల్ ఇది ఐరన్ మెటీరియల్ ఇది ఐరన్ అండి ఇది ఐరన్ మెటీరియల్ ఇది ఓన్ తయార మీరే కదా తయార చేసింది బయట నుంచి వస్తుంది మేమే తయారు చేస్తాం ఐరన్ మెటీరియల్ అది అది ఫ్రై అది చేసుకోనికి దానికి ఓకే ఓకే అది 400 పడుతుంది 400 పడుతుంది ఇంట్లో 400 అంటే 400 ఎం దల తక్కువ ఇంకా తక్కువ పై అట్లా తక్కువ చేసి ఇస్తాం ఇది 350 అన్న 350 ఓకే ఇది ఏమో 350 300 కి వచ్చేస్తది ఇది ఆహా 300 కి వస్తుంది ఓకే ఇది 350 ఈ 280 లక్కల పెద్ద సైజ్ ఇది ఏమో 400 400 అంటే 400 300 350 ఇట్లా వచ్చేసాన దానికన్నా ఇంకా తక్కువ అంటే రాదు ఇది ఆహా ఓకే 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 ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఈ ఊరేనా మీది ఏ ఊరు ఆ ఈ ఊరే ఆ ఇది హైదరాబాద్ అన్న మీది హైదరాబాద్ పుట్టింది పెరిగింది అయితే ఇక్కడ ఇక్కడేనా ఓకే ఓకే ఇది 250 ఓకే 250 ఏంటది ఐరనా ఇది ఆ ఇది ఐరన్ ఇది ఇది మెషిన్ కానీ ఉన్నది ఇన్పు ఐరన్ ఆహా ఓకే ఇవన్నీ మీరే తయారు చేస్తారు ఆ ఇది మెషిన్ తోని తయారైతే మేము తయారు చేసిందంటే ఇది ఉంది ఆహా ఇది అయితే మీరు తయారు చేస్తారు మేము తయారు చేసాం ఇదేమో మెషిన్ తోని తయారైతే కానీ ఐరన్ ఇది కూడా ఇది కూడా ఐరన్ ఓకే ఓకే ఇది 250 250 ఆ 250 అంటే ఇది 200 బాండి ఎంతమ్మది ఇది పెద్ద బాండి హోటల్ లా ఇంకా ఆ ఫ్రైడ్ రైస్ లవి చేసే వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు బాగా అది ఎంత పడుతుందమ్మా ఇది weight ఎక్కువ ఉంటదన్న ఇది 950 పడుతది 950 అంటే 900 850 ఇట్లా వచ్చేస్తది వచ్చేస్తదా ఓకే ఇంకొకటేమో ఇది కొబ్బర్ గిడనికి ఏమన్నా ఫ్రూట్ ఇంకా మన 200 పడుతుంది 200 180 150 లోపల ఇది వచ్చే 50 20 30 క్లా తక్కువ చేసి ఇస్తాం ఇంకా మాక్స్ ఇవన్నీ ఒకటే సైజు లో ఇవన్నీ ఒకటే సైజు ఒక్కదానికి ఒక్కొక్క రేట్లు ఉన్నాయి ఒక్కదానికి ఒక్క రేట్ ఓకే ఓకే అన్నీ సేమ్ ఇంకంటే అన్నీ సేమ్ దానికి అవి రేట్ ఇవి ఎలాగమ్మ ఇవి ఇవి హ్యాండిల్స్ ఉన్నాయి కదా ఇవి అవి ఆ ఈ హ్యాండిల్ ఉండదేమో 450 అన్న ఆ ఇది ఇప్పుడు బజ్జీలు అవి వెంపనికే ఇది పొంగనాలు పొంగనాలు వేసుకోవడానికి పొంగనాలు వేసుకోనికే ఇది ఇది హెన్న అది కలుపుకోనికే హెన్న పెట్టుకోనికే ఇది హెన్న పెట్టుకోవడానికి అది ఆ ఇది రెండు చిన్నదంటే చిన్నది పెద్దదంటే పెద్ద సైజ్ ఆహా ఇది హెన్న కలుపుకోవడానికి అంటే మరి ఫస్ట్ టైం ఏంటన్నా నేను ఓకే ఓకే ఎంత పడుతుందమ్మ అది ఇది 200 అన్న ఆహా పెద్దది 80 చిన్నది 80 రూపాయస్ ఓకే ఓకే హెన్న కలుపుకోవడానికి కూడా సెపరేట్ గా ఉంటాయి నాకు తెలుసు ఇంకొక సైజ్ 3-4 సైజులు ఉన్నాయి ఇది ఓకే ఇది 100 ఇది 80 ఇటు 200 ఓకే అమ్మ ఓకే ఓకే హెన్న కల్పనికి ఎక్కువ వాళ్ళు తీసుకెళ్తారు ఎక్కువ చిన్నది తీసుకెళ్తారు అనుకుంటా చిన్న సైజ్ ఎక్కువ చిన్న సైజ్ ఇష్టంతోని వాళ్ళు పెట్టుకోనికి పెట్టుకోవడానికి ఉంటుంది తీసుకెళ్తారు కట్టపిట్ ఆ ఇది 180 వస్తది 180 వస్తదా ఆ 150 లోపల ఇచ్చి ఓకే ఓకే ఇది ఓకే ఇది కొబ్బరి గీడనికి ఇది 300 పడతది అన్న 300 అంటే 300 250 280 లక ఇంకా ఇచ్చేస్తాం ఇప్పుడు ఇది ఇది ఇవి కూడా మీరేనా తయారు చేస్తామో లేదా బయట నుంచి వస్తా మెషిన్ లేదు ఇది కూడా మేమే తయారు చేస్తాం ఒకటే పీస్ దీలా వైట్ ఉంది ఆ వైట్ కలరే మెషిన్ తోనే తయారైతే అంతే ఇది ఇక్కడ ఉన్నాయి
అన్ని మేమే తయారు చేస్తాం. ఓకే ఈ వైట్ కలర్ ఒకటే మీ మెషిన్ తో తయారు అవుతాయి ఇవి. ఆ మెషిన్ తో తయారు కోటింగ్ తో. ఓకే మిగతా ఈ బ్లాక్ ఉన్నాయి అన్ని ఏంటంటే మీరు ఓన్ గా తయారు చేస్తారు. ఓన్ గా తయారు చేస్తాం. ఇప్పుడు ఒకట తయారు ఇప్పుడు అది బ్లాక్ ఏ తయారు చేయాలి ఎంత టైం పడుతుందమ్మ? బ్లాక్ తయారు చేయ గంట గంట నాడ ఇట్లా పడతారు అన్న. ఓకే ఓకే దీనికి సంబంధించిన మెటీరియల్ అది ఎక్కడ నుంచి తీసుకొస్తారు అంటే ఇంకా ఎక్కడ దుకాణంలో గాను తీసుకురావాలి చేయాలి హ్యాండిల్ పెట్టాలి మొత్తం కాలాలి చేయాలి అంటే ఇంకా టైం పడతదిగా గంట రెండు గంటలు ఇట్లా రెండు గంటలు అయిపోతుందా? రెండు గంటల లోపల అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఎంత మన తొందర చేస్తే అంత తొందర అది అయిపోతుంది. కాదు అమ్మ ఓకే ఇంకా ఇవి పిండిలు వంటలు చేసుకున్నాయి ఇవి ఇవి కూడా మీరేనా తయారీ? ఈ గుర్ మేమే తయారు చేసి బాక్స్ తో తయారైతది. ఆహా సూపర్ అమ్మ. ఓకే బాక్స్ తోని ఇది ఒక పిల్లది ఉంటది ఒక రకమ ఒక సన్న బియ్యం సన్న తోని అదాం తో ఉంటది. ఇది ఎంత పడుతుంది అమ్మ? ఇది 150 పడుతుంది. 150 పడుతుందా? ఓకే మీకు బాగా సేల్ అవుతూ ఉంటాయా మీకు రోజు కస్టమర్స్150 ఇది పట్కడ పట్టుకోనికే ఏమన్నా చేతు కాలవకుండా అది ఆహా పాల గిన్నెలు అవి పట్టుకో గంటలు పట్టని. ఓకే ఇట్లా ఆ ఆ ఇది 200 పట్టది. ఆహా అంతమా 200 200 పడుతుందా? ఓకే ఓకే అది ఏంటి ఇంకా బియ్యం కొలతలో ఈ గిన్నెలు ఇవన్నీ ఇది ఇది షేర్ ఒక షేర్ ఇది ఆజర్ షేర్ అర షేర్. ఓకే బియ్యం గాని చనక్కాయలు అవి అమ్ముకునే వాళ్ళు ఇలాంటి బాగా తీసుకోవాళ్ళు. ఓకే ఇది రెండు కలిపి 250 వస్తుంది. రెండు కలిపి 250 ఇస్తారా? ఓకే కానీ సింగిల్ అయితే రాదు. ఇది బూందీ వేస్తుంది. ఓకే 200 ఇది అంత 200 200 అంటే 200కి రాదు తక్కువ చేసి ఇస్తాం. తక్కువ చేసి ఇస్తారా? అన్ని అంత రేట్లు ఉన్నాయి ఇంత రేట్లు రాకుండా కాదు. మీరు వస్తేనే మాకు బేరం అవుతుంది మీరు రాకపోతే బేరం. ఇక్కడికి వచ్చి బేరం వరకు వచ్చాను మీరు అంటే రేట్లు చెప్తున్నారు కానీ పర్లేదు రీజనబుల్ గానే ఇస్తా అని చెప్తున్నారు. గులాబ్ పూలు 120. ఓకే ఇది చాట బియ్యం బియ్యం చాట 120 అన్న. 120 ఆ? ఓకే ఓకే చపాతీకి చపాతీలకి ఓకే ఇది 250 250 పడుతుంది. ఇది చాలా చిన్నది అంటే ఇది 350 పడుతుంది. ఓకే ఇంకో మోడల్ ఇదేమో జొన్న రొట్టెల పండి ఇది పెద్ద సైజ్ ఇది ఇది పెద్ద సైజ్ లా ఉంటది 450 వస్తుంది. 450 వెయిట్ పట్టి రేట్ ఉన్నాయి సన్న దానికి సన్న రేట్లు. ఇది క్యాష్ యాడ్ ఈ క్యాష్ యాడ్ అయిన దోశలు అది చేయనీకే మెటీరియల్ క్యాష్ యాడ్ అయిన ఇది ఐడెన్ బీడు రెండు పని చేస్తది. ఆహా ఓకే ఓకే క్యాష్ యాడ్ అయినది ఇది కొంచెం దీనికి క్యాష్ యాడ్ అయిన అంటారు. ఆహా రేట్ ఎంత అమ్మా? ఇది 550 పడుతది. 550 దీనికి లాస్ట్ రేట్ 500 దాని తక్కువ ఎక్కువ కాదు. దోశలు అన్ని వేసుకోవచ్చు దీంట్లో ఆ దోశలు చపాతీలు చపాతీకి రాదు ఉట్టి దోశ పని. ఓకే ఇది చమారల్ రెండు తిక్కులు కూడా ఉంది ఈ 200. ఓకే ఇది 700 700 పడుతుంది. ఆ 7 ఉంటే ఇంకొకటి మందంగా లావ్ కూడా ఉంటుంది. ఆ ఓకే అమ్మ ఓకే ఇది పెద్దది 80 ఇది 70. ఓకే 70 80 ఓకే ప్రకాలం ఉంటుంది. ఇవి కూడా మీరే చేస్తారమ్మా? ఈ బైట్ నుంచి కొనుకొని వస్తాం. ఇదైతే మేము స్టీల్ ది కదా పని చేయలేం. స్టీల్ అది ఓకే ఓకే ఈ బైట్ నుంచి కొనుకొస్తాం. ఇది చైనా మోడల్ ఫిష్ కి మటన్ కి చికెన్ కి పని చేస్తది. ఫిష్ చికెన్ కి అది ఇది పెద్దదేమో 700. ఆహా 700 ఇవి చిన్నమేమో ఇవి మీరు తయారు చేస్తారు? ఇవి అయితే మేము తయారు చేస్తాం. ఆహా ఓకే ఇది కమాన్ పట్లి ఇది ఫిష్ కి ఇదేమో మటన్ కి చికెన్ కి రెండు పని చేస్తది. ఆహా ఓకే ఓకే ఇది 450 ఇది ఇదేమో 550
మేము కొనుక్కుని వెళ్ళేటప్పుడు మీరు దాన్ని ఫినిషింగ్ పెట్టిస్తాం ఫినిషింగ్ పెట్టిస్తారు కదా అంటే ఏంటంటే అది మొత్తం పెట్టిస్తాం ఫినిషింగ్ ఓకే ఓకే అంతేలమ్మ తీసుకునేటప్పుడు పెట్టిస్తారు తీసుకున్నప్పుడు పెట్టిస్తాం ఇక్కడ ఓకే కావాలంటే ఇది 150 150 ఆ ఇదేమో కొబ్బరిగాల ఇది నడకనికి ఆ అవునో ఇది కొడవలి ఓకే 350 పడుతుంది ఇది గడ్డి తీయనికి ఆహా గడ్డి తీయడానికి ఓకే ఇది గడ్డి తీసే కొడవలండి ఇది గడ్డి తీసేది ఆహా ఇది ఈ షేప్స్ ఉంది అవునో ఇంకటేమో ఇది ఓకే గడ్డి తీసే కొడవలి ఇది 150 రూపాయస్ ఓకే ఒకటొకటి ఓకే కానీ 150 అంటే 150 లా ఇటు అటు తక్క చేసి కొంచెం అడిడిగా చూసిస్తారు రేట్ అయితే అడిడిగా చూసిస్తారు అంటండి ఓకే ఇవి ఇవన్నీ ఇంకా మీరే చేశారు ఇంకా మ్యాక్స్ ఎక్కడైనా ఉన్న వాటిలో 70% అన్ని ఇలా చేసినాయండి కొన్ని వరకు బయట నుంచి తీసుకొస్తారు అన్నమాట బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ ఓకే ఇవేంటమ్మా ఇవన్నీ ఇంకా మీరే మొత్తం చిన్ని చిన్ని పోగలు అన్న దేనికండి ఇది చిన్ని పోగలు అంటే ఇప్పుడు గోడలు అది కొట్టడం తీయడం ఉంటది కదా అవునవును స్లాప్ స్లాప్ పని చేస్తారు కదా స్లాప్ పని చేసావు ఓకే ఇది 200 పడుతుంది 200 వరకు ఉంటది ఇది 150 ఒకవేళ ఇంకా గుంత కూడా ఉంటే తోనికే కూడా వస్తా పనికి వస్తది ఇది చిన్నది ఆ చిన్నది అవును ఇది హతోడి అన్న ఇప్పుడు ఇంకా కొట్టనికి చేనికంటే ఏమన్నా ఉంటది కదా అవును ఓకే చూస్తా అన్నమాట ఓకే ఇది ఎంత పడుతుంది అమ్మా ఇది 350 అన్న ఓకే 350 పడుతుందా ఓకే ఇది 250 250 చెట్లు కూడా నరకనికి వస్తది ఇది కూడా ఆహా రెండు తిక్కులు గొడలి లేక ఓకే అది అది పిడి మీరు పెట్టిస్తారా దానికి అది పిడి కావాలంటే పెట్టిస్తాం లేదంటే బయట కొనుక్కుంటా బయట బయట మీ దగ్గర అమ్ముతారు కదా ఆ పిడిగులు అమ్ముతాం మేము ఇక్కడ ఆ మీ దగ్గర ఇక్కడ అమ్ముతారు ఓకే ఓకే ఇది పిడితోనే కావాలంటే 550 పడుతది 550 పిడితో కావాలంటే 550 పిడిగొద్దు అంటే 500 400 ఇట్లతోనే ఉంటది పిడితో వద్దంటే వద్దంటే మళ్ళా దాని ఫినిషింగ్ పెట్టాలి అది పెట్టాలి ఫినిషింగ్ కి పిడికి 100 రూపాయలు పడుతది ఆ మళ్ళా సెపరేట్ రేట్ ఆ సెపరేట్ రేట్ అంటే 550 ప్లస్ 100 రూపాయస్ ఆ పిడి కావాలంటేనే ఇది ఆహా పిడి కావాల ఆహా ఓకే ఓకే దాంతో పడుతది లేదంటే అట్లానే అట్లానే ఇస్తా ఓకే ఈ సేమ్ రేట్ 350 మొత్తం మొత్తం సేమ్ రేట్ ఇవన్నీ మీరే తయారు ఇవన్నీ మేమే తయారు చేసి పెయింటింగ్ అది పెయింటింగ్ అంతా మీరేనా ఆ బాగున్నాయి అన్న మళ్ళీ ముద్దుగా ఉన్నాయి చక్కగా పెయింటింగ్ తో తయారు చేసి బాగా చేశారు మొత్తం అంతా కొంచెం అటిటిగా 350 ఓకే ఇంకొకటి ఇది గడ్డి కజేనికి ఫ్లవర్స్ లా ఏమన్నా గడ్డి వస్తే అది ఇది 450 పడుతుంది చిన్నదానికి చిన్న రేట్ పెద్దదానికి పెద్దది ఉంది అన్న ఓకే ఇది కూడా సేమ్ రేట్ 350 ఓకే ఇవి ఇవి ఎంత పడుతున్నాయి ఆ ఇది పెద్దదేమో 450 అన్న ఈ చిన్నదేమో 300 300 ఇవి గడ్డి కట్ చేస్తారు ఇటు అటు తక్కువ చేసిస్తారు ఆ అది అన్ని దాని వేరే ఆ ఇది మేమే ఇంట్లోనే తయారు చేస్తాం ఇది ఆహా ఓకే గడ్డి మీరే రెడీమేడ్ అయితే మాల్ కాదు ఇది మట్టి అది తీయనికి ఓకే ఓకే అది ఉస్కే పని కూడా పనికి వస్తాయి ఆహా దీని ఇంకొక చిన్నది కూడా చిన్నది ఇది అయితే 250 పడతది అన్న ఇదేమో 550 పడతది ఇది 400 కి వస్తది 400 కి హ్యాండిల్ తోని అదంతా మొత్తం ఫినిష్ వంగి మొత్తం ఇయ్యాలంటే దానికి జర పైసలు పైసలు లేదు అట్లానే కావాలంటే ఇచ్చేసి ఆహా ఓకే ఇది బాగుందండి ఇది కూడా ఓకే 350 పడుతుంది 350 ఇక మ్యాక్స్ ఇంకా అన్ని దొరుకుతాయి మన దగ్గర అది ఓకే మొత్తం మీ పేరేంటన్నా దిలీప్ ఓకే మీ పేరమ్మా జ్యోతి జ్యోతి ఓకే ఓకే ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ 25 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు ఓకే
సింగల్ రోడ్ ఉంటది ఆహా ఓకే ఓకే 25 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఏమీ అంత లేదు చిన్న రోడ్ వన్ వే కలిపి రోడ్ ఇది వన్ వే ఓకే ఇల్లో చిన్నది చిన్నది ఇప్పుడేమో పెద్దది అయిపోయింది 200 ఎంత రోడ్ అన్న బిల్డ్ అయిపోయింది ఓకే ఓకే కన్నా కోయ ఆ కొద్ది ఐటమ్ నేమ్ చేస్తాం కొద్ది ఐటమ్ రెడీ ఆహా ఓకే బ్లాక్ అయిపోయింది అది కూడా మేము ఇట్లా బ్లాక్ అయిపోయింది కదా కిచెన్ లా अभी आल वे अच्छा अंत मन वाड़ी कई मड्डी पटे कदा दाँ वी क्लीन इधर क्लीन अंडी इन चूप अला क्लीन दाँ मंटल मल्ल मोतम मल्ल कैर दीस चूँ अद अला मंटल दाँ कैर ఇక మడ్డి గిడ్డి అంత పోద్ది దంట్లో ఉన్న మడ్డి అంత పోతదన్నమాట ఇది మీరు తెచ్చుకున్నారండి అది ఆహా వైట్ అయిపోతది అది పాలిష్ చేసి వైట్ గా చేసేసాం పాలిష్ చేసి మళ్ళీ వైట్ ఇయన్నీ ఇట్లా పాలిష్ చేసేసా వైట్ ఆహా వైట్ అయ్యడం అయిపోతది ఇప్పుడు దాన్ని అక్కడ హీట్ చేసి కొంచెం ఉంచి మొత్తం క్లీన్ చేస్తారు क्लीन मल्ल फ्रेश क्रोतन मल्ल ओके ओके इंटेकोस्म असल असल फस्ट टाइम ना दूर 70% पीपल की तेली मन इंटी अंत पात को वाल क्लीन नपड़े दीडे मियापूर हैदराबाद संतोष दाबा के आजिटे ఎవరన్న ఉంటా గనుక తీసుకురండి మీ పాత జిడ్డు మడ్డి పట్టేసి ఉంటాయి కదా అది తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు కొత్తగా క్లీన్ చేసి ఇస్తారు ఎంత తీసుకుంటారండి క్లీన్ చేసినందుకమ్మ అది క్లీన్ చేసుకొనికి 350 200 అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటది తక్కువ ఉంటే తక్కువ దానికి చూసి తీసుకుంటాం 350 అంటే అన్న కొత్తయ అంతకు వచ్చేస్తుంది ఆహా ఈ రెండు మూడు ఇడ్లకి ఆహా ఇప్పుడు ఇన ఒక ఆయన కస్టమర్ వచ్చారు ఈ మూడు తీసుకొచ్చారు రెండు దాకలను ఒక దోశ పెనము मूडी कल 350 तस्कुन संतोष दाबाक आपोजिट मियापूर सिग्नल दी चूसर कदमी इवीं रोड सैड इवीं तैयार मन इंटर वाड़कने सामान प्रतीदी चूडा रोड सैड पक्ना रोड सैड अगर वीट तयारी वन वाल कष्ट चूसर कदा अभी एंत कष्टर इवी तैयार चेयरेंटे टू थ्री अवर्स वाइने पड़ती वाल मंटल दूर्चे एंत कष्ट तैयार इंकोटे प्रेजेंट रोजेन आयरन एक्वन मैं कंपेर टू अल्यूमिनियम वाटल तो पोलचुक आयरन को पर्वन चाल मंदिर काबट्टी कावाले अड्रस सिग्नल संतोष धाबा आपोजिटन आई होप एवरीवन एंजॉय दिस वीडियो प्लीज सब्सक्राइब मारुति चैनल एंड शेयर टू योर फ्रेंड्स थैंक्स फॉर वाचिंग हैव अ नाइस डे बाय